హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ ముక్కల తొక్కుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, మామిడికాయ అండ్ అలాగే ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు అండ్ అలాగే లాస్ట్లో తాలింపు పెట్టుకోవడానికి పోపు దినుసులు. ఫస్ట్ అయితే చూసారు కదా, రోట్లో ఎండుమిరపకాయలను వేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఇలా మెత్తగా అయితే నూరుకోవాలి. తర్వాత మనం మామిడికాయలు తీసుకున్నాం కదా, వాటిని సన్నగా తరిగి ముక్కలుగా అయితే చేసుకోవాలి. సో ఎండుమిరపకాయలు నలిగిపోయాయి కదా బాగా రోట్లో, ఆ నలిగిన దానిలో ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా అయితే రుబ్బుకుంటున్నారో ఆ విధంగా అయితే మనం కూడా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బిన తర్వాత మనకి ఆ ఎండుమిరపకాయల ఫ్లేవర్ అనేది మామిడికాయ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే బాగా కచ్చా పచ్చా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మనం ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో కానివ్వండి, గిన్నెలో కానివ్వండి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చిన్నులపాయలని తీసుకోవాలి అండ్ అలాగే ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్గా మళ్ళీ ఇంకొకసారి పచ్చడిని రోట్లో అయితే వేసేసి జీలకర్ర, చిన్నులపాయలు ఫ్లేవర్ అనేది మామిడికాయలకి పట్టే విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో చివరగా తాలింపు వేసుకుంటే మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఇది సమ్మర్ కాబట్టి అందరికీ మామిడికాయలు అందుబాటులో ఉంటాయి. సో కాబట్టి ఈజీగా పచ్చడి అనేది చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫైనల్గా మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అన్నమాట. సింపుల్గా చేసేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.